కొన్ని రోజులుగా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన కుమారి ఆంటీ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది కుమారి ఆంటీపై హైదరాబాద్లో కేసు నమోదు చేయడంపై ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్సీపీ ట్వీట్ చేయడం ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయంగా వేడి పుట్టించింది ఏపీలో వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం కొనసాగుతుంది జనసేన బీఆర్ఎస్ కార్యకర్తలు రంగంలోకి దిగారు హైదరాబాద్లో రోడ్డు పక్కన భోజనం విక్రయించే కుమారి పేరు ఎందుకు మార్మోగిపోతుంది కుమారి ఆంటీ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ పేరు మార్మోగిపోతుంది సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫోకస్ చేసేంతవరకు వచ్చినా ఈ సామాన్యురాలి స్థాయి ఇప్పుడు మరింత పెరిగింది ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల చ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది అవకయ్యారా అవును ఇది నిజమే కుమారి ఆంటీపై హైదరాబాద్లో కేసు నమోదైన అంశంపై ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది తెలంగాణలో తమ చెప్పు చేతలో ఉండే ప్రభుత్వం ఉండడంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి చిరు వ్యాపారి కుమారి మీద చర్యలు తీసుకునేలా చేశారు అని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది ఈ అంశంపై వైసీపీలో వైఎస్ఆర్సీపీ టీడీపీ జనసేన అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన మాటల యుద్ధం నడుస్తుంది అసలేం జరిగింది హైదరాబాద్లోని మాదాపూర్లో కోహినూర్ హోటల్ ఎదురుగా స్టాల్లో భోజనం విక్రయించే కుమారి ఆంటీ ఓ చిన్న వివాదం కారణంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు ఆ తర్వాత హీరో సందీప్ కిషన్తో పాటు ఊరు పేరు బైరవు చిత్ర యూనిట్ కుమారి ఆంటీ స్టాల్కు వచ్చి భోజనం చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు ఎంతగా పాపులర్ అయ్యారంటే ఈ ఘటన తర్వాత ఆమె నిర్వహిస్తున్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్ రద్ద విపరీతంగా రద్దీ పెరిగిపోయింది కుమారి ఆంటీ ఈ స్థాయిలో పాపులారిటీ సంపాదించక ముందే ఫుడ్ బిజినెస్ ద్వారా రోజుకు యాభై వేల నుంచి అరవై వేల వరకు సంపాదిస్తున్నారు కుమారి ఆంటీ స్టాల్ వద్ద భోజనం తినేందుకు జనం క్యూ కట్టారు దీంతోపాటు యూట్యూబర్లు బ్లాగర్లు ఆ స్టాల్ వద్దకు ఎగబడ్డారు రద్దీ పెరిగి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుండడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు కుమారి ఆంటీపై కేసు నమోదు చేసి ఆమె నిర్వహిస్తున్న ఫుడ్ వ్యాన్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిపోయారు దీంతో ఆమె ఫుడ్ బిజినెస్కి బ్రేక్ పడింది ఏ సోషల్ మీడియా ద్వారా అయితే కుమారి ఆంటీ ఫేమస్ అయ్యారో అదే సోషల్ మీడియా ఇప్పుడు ఆమె కొంప ముంచింది కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ మూతపడడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది మొత్తానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరికీ సీఎం వైఎస్ జగన్ పేరు వింటేనే వణుకు పడుతుంది అందుకే జగనన్న పాలనలో ఇల్లు వచ్చిందని చెప్పిన చిరు వ్యాపారి కుమారి మీద అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది తమ చెప్పు చేతలో ఉండే ప్రభుత్వం ఉండడంతో ఆమె మీద దాడులకు ఈ దత్తా తండ్రి కొడుకులు ఉసిగొల్పారు జగనన్న అభిమానిని చూసినా మీకు భయమని చెప్పడానికి ఒక్క పరిణామం చాలని ఎక్స్లో పోస్ట్ చేశారు దీంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది